మధ్యలో ఒక మాట సడన్గా చెప్పాల్సి వచ్చింది అది కూడా చెప్తా ఒకటే పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా ప్రభుత్వాల గురించి ప్రజల గురించి ఇంత చాలా ఆవేశంగా పా ప్రజలు ఇంత కష్టపడుతున్నారు చేస్తున్నారు వాళ్ళని తగ తినేస్తున్నారు వెదవల్లారా మంత్రులు లారా ఎమ్మెల్యేలారా తిని 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 ఎంత మీరు అని కదా అన్నారు సరే ఓకే వాళ్ళే తప్పు చేస్తే మనం పోలీస్ కేసు పెడదాం సిబిఐకి అప్పు చెప్దాం మరోదానికి అప్పు చెప్దాం కోర్టులో కేసులు పెట్టుకుందాం అవన్నీ చేద్దాం ఈలోపు మీరు చేయాల్సింది ఒక పని ఉంది అంత పెద్ద ప్రజానికాన్ని అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ని మీరు ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి గబగన గబక్న వెళ్ళిపోయి గబ్బగబ్బ సమస్యను పరిష్కరించలేరు కానీ తెలుగు సినిమా పరిస్థితిలో చిన్న చిన్న పరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మీరు పెద్ద హీరో మీరు పరిష్కరించగలరు ఒక్కటే చెప్తా ఒక అన్యాయం అన్యాయం గురించి అది మీరు గనక మీరు హీరో మానవతావాది ప్రసరించే గుణం ఉంది మీకు ఎన్నెన్నో పుస్తకాలు చదివారు మీరు చెప్పారు ప్రపంచంలో ఎన్నెన్నో అన్నారు ఒకే చోట అన్నారు మీరు ఒక ఫిల్ములో ఆడవాళ్ళమైన కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తా అన్నారు కదా అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉందో అర్థమైపోయింది ఆ మేమే నా గౌరవంతో ఒకటి అడుగుతున్నా తెలుగు పరిశ్రమకి ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది కొన్ని వందల కళలతో పదహారేళ్ల వయసులో పంజాబ్ ఆడపిల్ల తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ మంచిది మమ్మల్ని ఆదరిస్తుంది నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు నేను నీకు వేషం ఇప్పిస్తా నేను పైకి తీసుకొస్తా నువ్వు బాగున్నావు అంటే నమ్మింది నమ్మి నిజమే అనుకు నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో అడుగుతూ వెళ్ళినప్పుడల్లా అడుగుతా ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి కడుపు చేసి అదేంటని ఎట్లా చేశారు నన్ను మీరు ప్రేమన్నారు పెళ్ళి అన్నారు ఇంకోటి అన్నారు ఏ నోర మోసుకో నోర పోసుకో ఎబర్షం చేర్చుకో ఎప్పుడన్నారా ఒక వేషం పడేస్తా ఇది బయట పెట్టావో కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట ఇది ఎవరికైనా చెప్తే మీడియా చెప్పినా నీ ఎందుకు చూస్తా అన్నాడంట నేను విన్నాను అందుకే మీకు చెప్తున్నాను అట్లా ఆ ఎంబీని బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎబర్సను చేయించారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట గగ్గోలు పెట్టారంట నా కూతురు జీవితం నాశనమైపోతుంది అంటే కొన్ని కోట్లు ఐదు కోట్లు ఏదో అన్నారు నాతో అన్ని కోట్లు ఇచ్చి ఏ నోరముసుకోండి బెదిరించి ఎన్నుకోట్లో మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలి కదా నేను ఆ చెప్పు జరిగితే గతి లేక ఆ పిల్ల ఇంత పెద్ద ఆయన ఆయన చాలా పవర్ఫుల్ మనిషి ఇక చేయలేక మన ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చిదైపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిది అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ షీఈస్ క్రైంగ్ లైక్ ఎనీథింగ్ నేనంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్ స్టార్ ఎందుకంటే మీరు పరిశీలించే గుణం ఉంది ఆడపిల్లలు వెంక చూస్తే ఏ తోట తీస్తా అనేవాళ్ళు అందుకని మీరు నాకు నచ్చారు అందుకని నేను మీకు ఈ పబ్లిక్లో ఆడపిల్ల పేరు చెప్పకూడదు కదా చూడండి ఆ మొన్న ఒక చిన్న పిల్ల మీద రేపు జరిగితే అది మీ మీడియా కూడా చాలా గొప్పగా ఎందుకంటే చూపించకూడదు చిన్నపిల్ల టీవీ చూసేవాళ్ళు తట్టుకోలేరు చిన్నపిల్లలు చూస్తారు ఇంకోళ్ళు చూస్తారు తొంభై ఏళ్ళ ముస్లిములు చూస్తారు వాళ్ళు తట్టుకోలేరు ఇంత చిన్న పిల్లన మార్భాగం చేశారు అని చెప్పి అది అది రెండు కాంపిటీషన్ అది వేరే మ్యాటర్ అట్లా నువ్వు గట్టివాడివి కాబట్టి ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవులో వేస్తా మాస్టర్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ ఎట్టా కూడా పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెబుతా మీరు రండి అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి ఇట్లా పోస్తాను పంపించాడు పోస్తానే ధైర్యం పాపం నాకు చెప్పాడు నేను ధైర్యవంతుండి ప్రశ్నించే గొడవ నాకుంది ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మొద్రులే సన్నాసులారా దమ్మున్నారా నీ అయ్యా అని నీకు నీకుంది కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి కప్పు చెప్పండి అమ్మా నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి నిజంలో నాశనం చేసి నీకు ఎబార్షన్ చేయించి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు కనీసం ఒక సంస్కారంగా బతుకుతామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని మీరు ప్రశ్నలకు కూడా చూపించి సిబిఐకి అప్పగించి ఆ దుర్మార్గుని పట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను గుడి కెడతా రాముల వారి గుడి ఆంజనేయ స్వామి గుడి వినాయకుడి వెంకటస్వామి గుడి పవన్ కళ్యాణ్ స్వామి గుడి దానికి కడతా గ్యారంటీ కడతా ఆ ఒక్క ఆడపిల్ల జీవితం కనుక మీరు కాపాడగలిగితే మీకంటే మహాత్ములు నేను గాంధీ గారి కంటే మీరు గొప్పవాళ్ళు అంటా దేవుడి కంటే గొప్పవాళ్ళు అంటా దేవుడే మీ రూపంలో కిందకు వచ్చి ఆ పిల్ల జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాడు అంట అదొక్కటి చేయండి నాకు మేమే మాకు జీవితాంతం మేము కూడా పూజిస్తూ ఎలాగైతే స్తోత్రాలు ఉంటాయో లలిత సంవత్సర లాగా అలాగే శాస్త్ర నామాలు మేము రాసి పఠిస్తూ ఉంటాం చేస్తారా ఆ పిల్ల జీవితాన్ని బాగు చేస్తారా అది ఒక్కటి చేయండి సార్ ఇక మీరు జగనే పరికిరారు సార్ మేము ముందప్పుడు జగన్ గారు చాలా చిన్నవాడు మీకంటే అప్పుడు మీరు మానవాతీతులు యు ఆర్ లేటెస్ట్ యు ఆర్ హాటెస్ట్ యు ఆర్ స్వీటెస్ట్ యు ఆర్ గ్రేటెస్ట్ నథింగ్ బట్ ఎవరెస్ట్ అని మిమ్మల్ని పొగుడుతూ ఆ గుడిలో నేను పొద్దుళ్ళని కూడా పెడతా వస్తే ప్రపంచంలో బ్రతికి ఉన్న మనిషి ఒక గుడిలో ఉంటే ఏది హీరోయిన్లు గుడు లైవ్ కాదు అలా పొద్దుళ్ళు పెట్టి పూజిస్తుంటే మాకు ఇంత గర్వకారణం మా పరిశ్రమ మా పరిశ్రమలో ప్రముఖుడు ఇంత మంచి పనులు చేస్తున్నాడని అది మీరు చేయాల ఈ మీడియా ముందు చెప్తున్నా మీరు మళ్ళీ రాకపోయినా ఆ పేరు ఎత్తకపోయినా ఆ మీరు అండదండ అండెచ్చకపోయినా మీకు జగన్ గారి గురించి మంత్రుల గురించి ఎమ్మెల్యేల గురించి అడిగే హక్కు అధికారం మీకే మాత్రం రాదు మీకు లేదు చేయండి మంచి ఎవడైనా పోస్తాను కూడా నా కొడక పోసానికా అను ఏం భయపడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అంట అంత గొప్ప మీరు చేస్తే చేస్తారా